ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, టైలరింగ్ బిజినెస్ చేసేటువంటి వాడు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాడు ఏంటంటే ఆ బిజినెస్లో మంచి లాభాలు గడించాలి అని అంటే ఏం చేయాలి అని అంటే చాలా సింపుల్ అన్నమాట. ఎందుకు అనంటే టైలరింగ్ బిజినెస్ చేసేటువంటి వాడు ఇంతకు మునుపు చాలా లాభాలు చాలా బాగుండేదమ్మా, ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇవ్వట్లేదు, ఎక్కువ మంది రెడీమేడ్ ఉంటున్నారు, లేదా బోటిక్కి వెళ్ళి అక్కడ కుట్టించుకుంటున్నారు, మాకు కాస్త గిరాకీ తక్కువైంది, ఇలాంటివి వినటము జరిగింది, మాది చాలా బాగుంటుందమ్మా అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే ఎనీహో అందరికీ కూడా మంచి లాభాలు గడించాలని చెప్పేసి వ్యాపారం చేసేది గౌరవప్రదంగా. అయితే అలా మంచి లాభాలు రావాలంటే ఏం చేయాలి? మంచి మంచి వాళ్ళు రావాలి. ప్రతి అంటే ఎప్పుడూ కూడా అది కేవలం ఓన్లీ సీజనల్ అనే కాకుండా మరి టైలరింగ్ అనేది ఎప్పుడూ అవసరమే. కాబట్టి మరి ఖాళీగా లేకుండా ఎప్పుడు ఏదో ఒక బిజీగా ఉంటూ ఉండాలి, మాకు వర్క్ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ప్రధానంగా చేయవలసినటువంటిది, ఎవరైతే ఆ మిషన్ వర్క్ మిషన్ మీద కూర్చొని చేస్తూ ఉంటారో వాళ్ళకి లక్కీ దిశ అని చెప్పేసి ఉంటుంది. అంటే వీళ్ళకు కలిసి వచ్చేటువంటి ఫేజింగ్ లక్కీ ఫేజ్, ఆ లక్కీ దిశ అటువైపు తిరిగి కూర్చుని కుట్టాలి. అది ఒకటి నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ, మంగళవారం నాడు గుర్తు పెట్టుకొని ఒక్క నిమ్మకాయ అయినా సరే సూదిదారంతో గుచ్చి మిషన్కి కట్టండి. లేదా వారానికి ఒక్కరోజు, మీరు మంగళవారం కట్టినా పర్లేదు, గురువారం కట్టినా పర్లేదు, శుక్రవారం కట్టినా పర్లేదు, కానీ వారానికి ఒక్కసారి మాత్రం తప్పనిసరిగా ఒక నిమ్మకాయని కట్టండి. దానివల్ల దృష్టి దోషము అనేది పోతుంది, నరదృష్టి, నరఘోష, ఏడుపు తగ్గుతుంది. కొంతమంది కళ్ళు బాగుండవు, మంచివి కాదు. వాళ్ళు ఏంటంటే అది బ్లౌజ్ ఇవ్వడానికో ఫాల్ కుట్టించుకోవడానికో వస్తారు, కానీ ఏదో కబుర్లు చెప్తారు, అబ్బో ఎప్పుడు చూసినా మిషన్ కుడుతూనే ఉంటావు, బిజీగా ఉంటావు అని చెప్పేసి కొంతమంది అంటారు. వీళ్ళకి ఏమవుతారంటే కాసేపు ఖాళీగా ఉండి ఎవరైనా సరే ఆ దిష్టి కళ్ళు ఉన్న వాళ్ళు వచ్చే టైంకే వీళ్ళు కుడుతూ ఉండడం అనేది జరుగుతుంటుంది. అబ్బా వీళ్ళ కళలో పడ్డానా అని కూడా అనుకుంటూ ఉంటారు. అది బయటకు చెప్పలేరు, మొహమాటం. అందుకని చెప్పేసి ఆ నిమ్మకాయ అనేటువంటిది కట్టాలి. మరొకటి కూడా ఏంటంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, దృష్టి దోషము అనేది తొలగిపోయి మంచి ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యవంతులు కూడా అవ్వాలి. మరి టైలరింగ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి హెల్త్ కూడా బాగా సపోర్ట్ చేయాలి, అలాగే అధిక లాభాలు రావాలి అనంటే బయట దర్వాజా అంటే గుమ్మం సింహద్వారం ఏదైతే ఉందో సింహద్వారానికి మంగళవారం నాడు 11 తమలపాకులకి తక్కువ కాకుండా ఉండాలి. 11 ఉండొచ్చు మినిమం, లేదా అంతకంటే ఎక్కువైనా సరే సూదిదారంతో తమలపాకుని ఇలా గుచ్చండి, తోరణంలాగా. ఒక తోరం ఎలా అయితే కడతామో మనం మామిడి తోరం కట్టినట్టుగా తమలపాకులతోటి సూదిదారంతో గుచ్చండి, అది సింహద్వారానికి కట్టండి. దానివల్ల నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటము అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆచరించడం వలన టైలరింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అధిక లాభాలు గడించి అష్టైశ్వర్యవంతులవుతారు. ఇది యథార్థం, మీరు ఆచరించి చూడండి. అలాగే డోర్ మ్యాట్ అని ఉంటుంది, కాడు దుడుచుకునే పట్ట, అది కూడా నలుపు రంగుది. గుమ్మానికి బయట వైపుకి వేయండి, అవుట్ సైడ్ బయట వేయండి. వేయటం వల్ల నెగటివ్ అనేది అంతటితో ఆగిపోయి పాజిటివ్ ఎనర్జీ మాత్రమే లోపల ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.